ఆన్లైన్ పేరుతో మోసం చేయాలని చూస్తున్నారు. ఓట్లను కూడా ఈమెయిల్ ఆన్లైన్ ద్వారా అడగాల్సింది. జగన్ నవ్వుతూ ప్రజల కళ్లల్లో కారం కొట్టాలని చూస్తున్నాడు. రైతుల ముందుకెళ్లే ధైర్యం లేకని ఆన్లైన్ పేరుతో నాటకాలు ఆడుతున్నారు. తమ శాఖలపై పట్టులేని మంత్రులకు క్యాష్ లైన్ తప్ప ఆన్లైన్ తెలియదు. బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు. హైపవర్ కమిటీ ఉత్తిత్తి కమిటీ అని, అదొక పవర్ లేని కమిటీ అని మరోసారి స్పష్టమైందని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో రాజధాని రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని, ఆన్లైన్ లో వివరాలు ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం అభిప్రాయాలు వెలువరించే ఆన్లైన్ సైట్ పనిచేయకుండా చేసిందని టీడీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. శుక్రవారం ఆయన ఆత్మకూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏదడిగినా తమకేమీ తెలియదని చెబుతున్న మంత్రులు ఎందుకు తమ పదవుల్లో కొనసాగుతున్నారో చెప్పాలన్నారు. జగన్మోహన్ రెడ్డి నవ్వుతూనే ప్రజల కళ్లల్లో కారం కొడుతున్నారని వెంకన్న మండిపడ్డారు. మంత్రులకు తమ శాఖలపై పట్టులేదని, అందుకే వారెవరూ ప్రజల ముందుకు రావడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే మంత్రులంతా మోగనమ్ము పట్టారన్నారు. రాజధాని రైతులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే అక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేయకపోగా పనిచేయాల్సినవి కూడా పనిచేయకుండా చేశారన్నారు. క్యాష్ లైన్ తప్ప ఆన్లైన్ గురించి తెలియని మంత్రులు రాజధాని రైతుల వద్దకు వెళ్లి ఎందుకు అభిప్రాయాలు తీసుకోలేదని బుద్ధా ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయాలను ఈమెయిల్ ఆన్లైన్ ద్వారా చెప్పాలంటున్న ప్రభుత్వం ఓట్లను కూడా అదే పద్ధతిలో అడిగి ఉంటే ప్రజలు దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పేవారన్నారు. రైతుల ముందుకు వెళ్లే ధైర్యం లేక ముఖం చెల్లకనే జగన్ ఆయన మంత్రివర్గం ఆన్లైన్ పేరుతో నాటకాలు ఆడుతుందని అన్నారు. రాష్ట్ర చరిత్రలో ప్రజల్ని ఇంతలా మోసగించిన ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు చూడలేదన్నారు బుద్ధ. సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలియని మంత్రులంతా ప్రజల కళ్లల్లో కారం కొడుతూ వారిని మోసగించాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. 20వ తేదీన నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశాన్ని అత్యవసరంగా నేడు 18వ తేదీకి ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. కేబినెట్ సమావేశంలో జగన్ నోటి నుంచి ప్రజా వ్యతిరేక నిర్ణయం వెలువడిన మరుక్షణం రాష్ట్రం అగ్నిగుండమవుతుందని, ప్రజలంతా ఉప్పెనలా విరుచుకుపడి వైసీపీ ప్రభుత్వాన్ని ముంచేస్తారని వెంకన్న హెచ్చరించారు. మూడు రాజధానుల్లోని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నోటి ఉండగానే వస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారి ఒక్కసారి ప్రజా చైతన్యం వెలుగెత్తి జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని తెలియజేస్తున్నాను.